సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి. ఇక నిన్న జరిగిన ఒక ప్రధాన అంశం. ఏం అంశం అంటే అది ప్రధాన అంశం ఏంటిది అంటే నిన్న మనోళ్ళు చేసిన ఘనకార్యం ఏంటిది అంటే ఎగ్జామ్ హాల్లకు సంబంధించి చేసిర్రు ఏం చేసిర్రు అనే అంశాన్ని ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాం. వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఎంసెట్ ఏది ఎంసెట్కు హాజరైంది ఇది ఎంసెట్కు హాజరైంది అదే కదా ప్రజలారా. ఒక్కసారి నిన్న ఒక కాడ మరి అదే ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే అనుమతించని పరిస్థితులు ఎన్నో కనబడ్డాయి మనకు. అది మనకు కూడా తెలుసు. రైట్ ఇది ఏ ఒకసారి వీడియోలు చూడండి. फोन ओसारी इध जी एथ अच्छे प्रयत्न चाहिए वीलू इष्ट व्यवहार तीर अधिकार एंटे अदे सा परस्थित वेरेला उन वाल संबंधी अट्ला उ अदे इलाे मे उ చూడరు ఇది వరంగల్ జిల్లాకు సంబంధించిన గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ చూసారు కదా. ఇప్పుడు ఇదే ఎగ్జామ్లల ఎంట్రన్స్ ఎగ్జామ్లల ప్రభుత్వానికి సంబంధించి ఒక్క సెకండ్ లేట్ అయితే ఏం చేస్తారు వాళ్ళ జీవితాలతోని? చెలగాటమే కదా టైం. ఎట్లా వీళ్ళ అధికారులది ఎట్లా ఉంటారు చెప్పాలనా? ఆడ గేట్ కార్డు ఉంటాడు. అమ్మా టైం అయిపోయిందమ్మా, టైం అయిపోయిందమ్మా, ఏం చేయలేం, టైం ఇస్ ఓవర్, లేట్ అయ్యారు 2 మినిట్స్. మరి కాలేజీలు ఏం చేస్తే? కాలేజీలు తప్పులు చేసినాయి కదా, ఇప్పుడు వీళ్ళనే ఏం చేయాలి? మరి ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే కనీసం విద్యార్థులు అనుమతించని దౌర్భాగ్య పరిస్థితులలో ఉంటే ఇక్కడ కాలేజీ గంటన్నర 2 గంటలు చేస్తే మరి కాలేజీని ఏం చేద్దాం? వాళ్ళ జీవితాలకు సంబంధించింది ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించి 1 నిమిషం 2 నిమిషాలు ఆలస్యం అయితే వాళ్ళని రావద్దు అని నిర్మోహమాటంగా చెప్తారు కదా. మరి 2.5 గంటలుగా దాదాపు గంటన్నర జరిగిన ఈ కాలేజీని ఏం చేద్దాం? మొత్తం శాశ్వతంగా తీసేద్దామా? మరి అది కాదు, ఎందుకంటే ఇక్కడ పైసల నుంచి ఫండ్స్ వస్తాయి కదా, అంతే కదా.
మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు చెప్పు. సరే మీకు రావాల్సిన ఏమి రావంటే దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు. ఒక విద్యార్థి కనీసం ఒక 2 నిమిషాలు ఆలస్యంగా వస్తేనే కనీసం ఆ గేటును కూడా అనుమతించరు. ఆ డిఎస్సి ఎగ్జామ్ కానీ టెట్ ఎగ్జామ్ కానీ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఏ ఎంట్రన్స్ పరీక్ష కానీ. మరి ఇక్కడ గంటన్నర ప్రభుత్వ ఈ కాలేజీ నిర్లక్ష్యం వల్ల అయింది కదా, ఈ కాలేజీకి ఏం చర్యలు తీసుకుంటారు? అంత తీసుకుంటారా? మరి ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నట్లు? నేను ప్రభుత్వ అధికారులనే అడుగుతున్నా, మీరే కదా అఫీషియల్గా ఇట్లా టక్కులు వేసి టైలు పెట్టి లేకపోతే ఆడ వాచ్లు పెట్టుకొని మొత్తం ఇట్లా మాస్కులు పెట్టుకొని ఎంట్రన్స్ కాడ ఆ గేట్ కన్నా నిల్చొని ఆలస్యమైందని ఆడపిల్ల అని కూడా చూడకుండా ఒక 2 నిమిషాలు లేట్ వచ్చినందుకు కనికరం లేకుండా వాళ్ళను మొత్తమే పంపిస్తారు కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి నేను అంటున్నా, మిమ్మల్ని ఏమనాలి మేము, మా తెలంగాణ యువత ఏమనాలి మిమ్మల్ని? ఒక్క నిమిషం ఆలస్యం వస్తేనే మా కాలేజీలలో ఎంట్రన్స్ ఎగ్జామ్లలో గేట్ కాడ అనుమతించరు. పోలీసులతోనే కానిస్టేబుల్ను హోంగార్డులను పెట్టేసి టైం అయిపోయిందని పంపిస్తారు. ఏడ్చినా కనికరించినా దండం పెట్టినా కాళ్ళు మొక్కినా ఏం చేసినా పంపించరు. మరి గంటన్నర ఆలస్యమైనా ఈయన కాలేజ్ ఏం చేద్దాం? దీనికి సమాధానం ఉన్నా అధికారుల దగ్గర? ఉండదు. ఇటువంటి వాటి దగ్గర ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందుకంటే ఇవన్నీ నడవని పరిస్థితి కదా. అదే వేరే వాళ్ళకైతే ఇగో ఉన్నోడికి లేనోడికి ఒక న్యాయం అంటారు కదా, ఇది సింపుల్గా వర్తిస్తా చూడు. అదే పేద విద్యార్థులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఒక న్యాయం ఉండాలి. కానీ ప్రభుత్వానికి లేకపోతే అక్కడ కాలేజీలో తప్పిదానికి మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు. ఇట్లుంటుంది పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళది వీళ్ళది వేరుంటుంది కదా. మరి చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు ఎందుకు తీసుకోవట్లే? చర్యలు ఎందుకు తీసుకోవట్లే అంటున్నా. ఇట్లుంటుంది ప్రభుత్వ శాఖలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ లోపాలు ఉంటేనేమో వెనకేసుకొస్తారు, లేదా అక్కడ పాఠశాల యాజమాన్య కళాశాల యాజమాన్యాలకు సంబంధించేమో వెనకేసుకొస్తారు. కానీ ఇదే ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే అక్కడ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు సంబంధించి ఒక ఆలస్యం లేట్ అయితే ఎంత అరిగోస పెట్టుకుంటారు భయ్. పవర్ వల్ల 2.5 గంట గంటన్నర లేట్ అయింది, అది ఎగ్జామ్ వల్ల. వీళ్ళు మళ్ళీ ముచ్చట చెప్తారు. ఇట్లుంటుంది అధికారులకు సంబంధించి. రైట్, చూసిరు కదా మొత్తానికి దినపత్రికలకు సంబంధించిన ప్రధాన హెడ్లైన్స్తో పాటు. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ రంజిత్.